దుష్ట చతుష్టయం అంటే మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అంటే ఈ బాబు ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ ఫైవ్ వీరికి తోడు వీరికి ఒక దత్తపుత్రుడు. ఈ ఎల్లో మీడియా ఈ ఎల్లో పార్టీల జాయింట్ గజదొంగల ముఠాను చూసి వారి రాతలను పైశాచిక మాటలను చూసి అన్ని రకాలుగా కూడా ఇంటింటికి ప్రతి కుటుంబానికి ప్రతి సామాజిక వర్గానికి మంచి చేసిన మనం మన చేతులతోనే సమాధానం ఇస్తాం. చెప్పినవన్నీ కూడా ఈ మూడు సంవత్సరాలలో ఇప్పటికే మేనిఫెస్టోలో 95% అమలు చేసిన పార్టీ మీద చెప్పిన ఏ ఒక్కటి కూడా చేయని వాడు మోసం చేసిన వారు ఈరోజు విమర్శలు చేస్తూ ఉంటే మూడేళ్లలోనే నవరత్నాల్లోని ప్రతి ఒక్క స్కీమును కూడా అమలు చేసిన మన పార్టీ మీద అమలు చేసిన మన ప్రభుత్వం మీద 14 ఏళ్లు సీఎంగా చేసిన ఆయన పేరు చెబితే ఏ ఒక్క పథకానికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ కూడా కాని వ్యక్తి ఈరోజు నోరు పారేసుకుంటా ఉంటే ఆ విమర్శల్ని ఆ కట్టుకథల్ని ఆ పచ్చి బూతుల్ని వాటికి అబద్ధాలను కూడా జోడించి ప్రచారం చేసే వాళ్ళు ఈరోజు పత్రికలు టీవీలు నడుపుతా ఉన్న పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో మన కర్మ కొద్దీ ఈరోజు చూస్తా ఉన్నాం. వీరంతా కూడా అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని గతంలో బాగా దోచుకొని పంచుకున్నారు. ఇప్పుడు ఆ పంచుకోవడం ఆగిపోయింది. ఈ గజదొంగల ముఠాకు అందుకే నిద్ర పట్టడం లేదు. గతంలో మాదిరిగా దోచుకో పంచుకో అన్న పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి వీరికి కడుపు మంట ఏ స్థాయిలో ఉందో చూస్తా ఉన్నాం. వీళ్లకు ఎన్ని జలుసులు మాత్రలు ఇచ్చినా కూడా వీళ్ళ కడుపు మంట తగ్గదు. కారణం ఏమిటి అని అంటే గతంలో మాదిరిగా వస్తా ఉన్నది రావడం కాబట్టి వీళ్ళకి ఏమి ఇచ్చినా కూడా ఏ మందు ఏ మార్పు చేసినా కూడా వీళ్లకు కడుపు మంట తగ్గదు. మనం మాత్రం జనం ఇంట ఉన్నాం, మనం జనం గుండెల్లో ఉన్నాం. గజదొంగల ముఠా మాత్రం ఎల్లో టీవీల్లో మాత్రమే ఉంది, ఎల్లో పేపర్లలో మాత్రమే ఉంది, ఎల్లో సోషల్ మీడియాలో మాత్రమే గజదొంగల ముఠా మాత్రం ఉంది. వారికి మనకి పోలిక ఎక్కడ? మన చేతల పాలనకు వారి చేతగాని పాలనకు మధ్య పోటీలా? మన నిజాలకు వారి అబద్ధాలకు మధ్య పోటీనా? మన నిజాయితీకి వారి వంచనకు మధ్య పోటీనా? మనది నిండు గుండెతో మంచి చేస్తా ఉన్న ప్రభుత్వం కాబట్టి వారి గుండెలు బద్దలవుతా ఉన్నాయి. మన గెలుపు ఆపటం వారి వల్ల కాదు కాబట్టి రాక్షస గణాలన్నీ కూడా ఒక్కటవుతా ఉన్నాయి. ప్రజా జీవితంలో
మంచి చేసిన చరిత్ర గాని వీళ్ళు చేస్తామంటే నమ్మే మనిషి గాని ఈరోజు లేడు కాబట్టి ఈరోజు కులాల కుంపట్లు పెడతా ఉన్నారు మతాల మంటలు పెడతా ఉన్నారు పచ్చి అబద్ధాలతో ఇవాళ దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు నాకైతే ఈ బాబు మాదిరిగా ఈనాడు ఉండకపోవచ్చు తోడుగా ఆంధ్రజ్యోతి ఉండకపోవచ్చు అండగా టీవీ ఫైవ్ తోడుగా నిలబడకపోవచ్చు వీళ్ళ మాదిరిగా దత్తపుత్రుడు అండ నాకు ఉండకపోవచ్చు కానీ ఒక్కటి చెప్తా ఉన్నా నాకున్నది ఒక్కటే అది మీ తోడు అని చెప్పి మాత్రం గర్వంగా చెప్తా ఉన్నా ఆ దేవుడి దయ మీ తోడు ప్రజలందరి చల్లని దీవెనలు ఈ మూడింటి మీదనే మీ జగన్ ఆధారపడతాడు అని మాత్రం సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను ఈ విషయాలన్నింటి మీద కూడా మనమంతా కూడా ఆలోచన చేసేందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆలోచన కలుగ చేసేందుకు ఈ ప్లీనరీలో తీర్మానాలు చర్చలు ప్రసంగాలు ఉపయోగపడతాయని కోరుకుంటూ ఈ ప్లీనరీని మన మూడో మహాసభను ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాను ప్లీనరీ సమావేశం ముగింపు సందర్భంగా అంటే రేపు సాయంత్రం విస్తృత స్థాయితో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వస్తా ఉన్న కార్యకర్తల్ని అభిమానులను ఉద్దేశించి రేపు సాయంత్రం మరొకసారి సుదీర్ఘంగా నేను మాట్లాడతాను అని చెప్పి తెలియజేస్తూ ఇక ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.